అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నివాసాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. దేశ్ముఖ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కీలక పత్రాలు లీక్ అయిన ఘటనలో ముంబై నాగపూర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. అవినీతి కేసులో దేశ్ముఖ్ పై ప్రాథమిక విచారణకు సంబంధించిన రహస్య పత్రాలను లీక్ చేసినందుకు అతని తరపు న్యాయవాదితో పాటు మరో ఎస్ఐని సెప్టెంబర్ 2న అరెస్టు చేసినట్లు సీబీఐ తెలిపింది. దేశ్ముఖ్ పై దాఖలైన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ప్రాథమిక విచారణను మొదలుపెట్టింది. అవినీతి కేసుకు సంబంధించి అనిల్ దేశ్ముఖ్కు క్లీన్ చిట్ ఇచ్చారన్న విషయం మీడియాకు లీక్ కావడంతో దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై స్వయంగా రంగంలోకి దిగిన సీబీఐ సోదాలు నిర్వహించింది.